ఇప్పుడు నెగిటివ్ ఇష్యూస్ అట్లాగే వీటిదే కాకుండా కొన్ని పాజిటివ్స్ కూడా కొన్ని కొన్ని. ఇప్పుడు నేను మామిడి ఎగుమతి అంటే చాలా సంతోషం అనిపించింది, మంచి మామిడి ఎగుమతులు మన రైతు సంతోషం. అట్లాగే గిరిజన ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ అనేటువంటిది మంచిది. ఇప్పుడు స్ట్రాబెర్రీ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోతో పాటుగా పెద్ద ఎత్తున జరుగుతుంది. లంబసింగి నుంచి స్ట్రాబెర్రీ జామ్ ఒకటి ఇక్కడ కీలకమవుతోంది. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలైతే మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నది. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్ కారణంగా లంబసింగి ప్రాంతానికి పర్యాటకులు రాక తగ్గడం, స్ట్రాబెర్రీ విక్రయాలకు అవరోధం ఏర్పడితే పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో రైతులు అయోమయంలో పడినప్పుడు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలతో ఈ స్ట్రాబెర్రీ జామ్ని తయారు చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది చాలా పాజిటివ్ థింగ్. దాని ద్వారా ఇప్పుడు అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్లస్ ఇది ఒక కొత్త ఆహార పదార్థాన్ని మనం తయారు చేయించినట్లయింది. ఇలాంటి పాజిటివ్ థింగ్స్ మనం చేయాల్సింది నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయలు, ఉల్లిపాయలు, అలాగే టమోటా. ఎందుకంటే టమోటాలు పద్దాకా పారేస్తున్నాం, బట్ టమోటా ఊరగాయ వందల రూపాయలు పెట్టి తినాల్సి వస్తుంది. టమోటా సాసు వందల రూపాయలు, వేల రూపాయలు పెట్టి తినాల్సి వస్తుంది. ఉల్లిపాయలకు సంబంధించినటువంటి చిప్స్ బోలెడంత డబ్బులు పెట్టి తినాల్సి వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంకరేజ్ కావట్లేదు. ఇవన్నీ చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తే ఎదుగుతాయి, వాటి మార్కెట్ని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ఏదైతే మంచిగా పంట ఉత్పత్తి అయ్యి ఇక్కడ వాడలేకపోతున్నారో అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. స్ట్రాబెర్రీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం కరోనా టైంలో కూడా దాన్ని ఈ రూట్లో తీసుకురావడం అన్నటువంటి మంచి పని. ఈ టమోటాను, ఉల్లిపాయలు లాంటి వ్యవహారాల్లో కూడా ఇదే రూట్లో మంచిగా చేయగలిగితే ఇంకా బాగుంటుంది.